గత ప్రభుత్వం ప్రకటించిన రాజధాని పేరు అమరావతి ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ అమరావతిని పేరు మార్చబోతున్నారు అనే ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆల్ రామకృష్ణారెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరు మార్చబోతున్నాం అంటూ ఒక ప్రకటన చేశారు. వాస్తవానికి అది అధికారిక ప్రకటన కాకపోయినా, ఎందుకు పేరు మార్చబోతున్నారు, అమరావతికి బదులు ఏం పేరు పెట్టబోతున్నారు అనేది ఆయన మాటల్లో వినిపించారు. అంటే వాస్తవానికి అమరావతి అనేది ఒక చిన్న పట్టణం వాస్తవానికి, కానీ ఈ 29 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ 29 గ్రామాలను ఉద్దేశించి అమరావతి అనే రాజధానికి పేరు పెట్టడం జరిగింది అప్పట్లో చంద్రబాబు గారి హయాంలో. కానీ ఈ 29 గ్రామాల్లో చూస్తే అక్కడక్కడ ఎక్కడో 2-3 గ్రామాల్లో మాత్రమే కొంచెం పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తాయి తప్ప మిగిలిన చోట్ల పెద్దగా అంటే పెద్ద పట్టణాలు అయితే ఎక్కడా కనిపించవు 29 గ్రామాల్లో, అవి గ్రామాలు మాత్రమే. అయితే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు కనీసం 20% కన్స్ట్రక్షన్స్ కూడా జరగలేదు ఈ ప్రాంతాల్లో, ఈ అమరావతిలో అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇలాంటి టైంలో ఇప్పుడు ఆల్రెడీ రాజధానిని విశాఖకు తరలించాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను ఏర్పాటు చేయబోతున్నారు అనే ఒక డెసిషన్ తీసుకుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఆ రాజధాని పేరు కూడా మార్చబోతున్నామని చెప్పి ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే ఆర్కే ఏపీ రాజధానిగా ప్రస్తుతం అమరావతిని పిలుస్తున్నారు కాబట్టి అలా పిలవద్దు, ఇక నుంచి పిలవాల్సిన అవసరం లేదు అని చెబుతూ ఆ అమరావతి పేరుని బహుజన అమరావతిగా మార్చారు. ఇక నుంచి అమరావతిని ఇలాగే పిలవాలి అని చెప్పి కూడా ఆర్కే సూచించడం జరిగింది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో సుమారు 55,000 కుటుంబాలకి ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 1251 ఎకరాలను ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అంటే సిఆర్డిఏ చట్టం ప్రకారం సుమారు 2,600 ఎకరాలు అంటే 5% ఆర్థికంగా వెనుకబడిన పేదల కోసం కేటాయించాలి. ఆ చట్టానికి లోబడి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం 1251 ఎకరాలను కేటాయించారు. అయితే రాజధాని భూములుగా పట్టాలుగా రాజధాని భూములను పట్టాలుగా పంచబోతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది. దీనిపై స్పందించి ఆల్ రామకృష్ణారెడ్డి గారు దీని మీద ఒక సెటైర్లు వేస్తూ జగన్ నిర్ణయంతో అమరావతి కాస్త బహుజన అమరావతిగా మారబోతుంది అని చెప్పి అనడం, ఆ తర్వాత ఇంకా అప్పటి నుంచి సర్వజన అమరావతి కూడా అవుతుంది అని చెప్పి ఒక కామెంట్ కూడా చేశారు. ఇకపై అమరావతి అందరి రాజధానిగా మారబోతుందని, అమరావతిలో ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ మైనార్టీ ఇతర వర్గాల్లోని 54,000 మంది పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించబోతున్నారు అని చెప్పి ఆల్ రామకృష్ణారెడ్డి గారు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమరావతిని ఇక నుంచి బహుజన అమరావతిగా పిలవాలి, త్వరలో ఈ ఇళ్ల పట్టాల పంపిణీ అయిపోయిన తర్వాత సర్వజన అమరావతిగా కూడా పిలవచ్చు అని చెప్పి ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.